శివపార్వతుల కళ్యాణం జరిగిన ప్రదేశం ఇదే. దీన్ని దర్శిస్తే దంపతులకు సమస్యలే ఉండవట. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం. ఇద్దరు దంపతులు ఒకటయ్యే శుభముహూర్తాన దేవతలు దేవుళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. దంపతులు ఇరువురు తమ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. అయితే భార్యాభర్తల జీవితం మరింత సుఖమయంగా ఉండాలంటే ఉత్తరాఖండ్లోని ఓ ప్రాంతంలో ఉండే శివాలయాన్ని దర్శించాలట. దీంతో వారి సమస్యలన్నీ తొలగిపోతాయట. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగి నారాయణ్ అనే గ్రామంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయం ఉంది. ఇక్కడ ఒకప్పుడు పార్వతీదేవి శివుణ్ణి వివాహమాడాలని తలంచి అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసిందట. దీంతో పార్వతి తపస్సుకు మెచ్చిన శివుడు ఈ దేవాలయంలో విష్ణువు సమక్షంలో పార్వతిని వివాహం చేసుకున్నాడట. అయితే ఇక్కడ పెళ్లి చేసుకునే వారితో పాటు పెళ్ళైన వారు కూడా ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వారి దాంపత్య కష్టాలు తొలగుతాయట. దీంతోపాటు మరెన్నో విశేషాలు ఈ ఆలయ చరిత్రలో దాగి ఉన్నాయి. దేవాలయంలో ఉన్న హవన్కుండ్ అనే ప్రదేశంలో బ్రహ్మదేవుడి సాక్షిగా పార్వతి శివుడు ఒకటయ్యారట. ఇదే ప్రదేశాన్ని దంపతులు దర్శించుకుంటే వారి సమస్యలన్నీ తొలగిపోతాయట. ఈ శివాలయంలో ఉన్న అఖండ ధుని అనే ప్రదేశంలో ఎల్లప్పుడూ మంట యాగాగ్ని రూపంలో మండుతూనే ఉంటుందట. ఇక్కడే పార్వతీ శివులు మంట చుట్టూ ఏడడుగులు నడిచారని చెబుతారు. అందుకే ఈ దేవాలయానికి అఖండ ధుని ఆలయం అనే పేరు కూడా వచ్చిందట. శివాలయంలోనే ఉన్న నీటి కొలనులో శివపార్వతులు కళ్యాణం తర్వాత బ్రహ్మస్నానం చేశారట. అందుకే ఈ కొలనుకి బ్రహ్మకుండ్ అనే పేరు వచ్చింది. ఈ కొలనులో మునిగితే తమ పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఆలయంలోనే ఉన్న మరో కొలనులో విష్ణువు స్నానం చేశాడట. ఈ క్రమంలో ఆయన పార్వతీదేవికి సోదరుడిగా వ్యవహరించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడంతో పాటు శివపార్వతుల కళ్యాణం కూడా జరిపించాడట. అందుకే ఈ కొలనును విష్ణుకుండ్ అని వ్యవహరిస్తారు. దేవాలయంలో ఉన్న మరో నీటి కొలనులో శివుడు ఇతర దేవతలతో కలిసి స్నానం చేశాడట. అందుకే దీన్ని రుద్రకుండ అని పిలుస్తారు. శివుడు తన వివాహానికి ముందు ఇక్కడ స్నానం ఆచరించాడట. అయితే ఇక్కడ స్నానం చేసే దంపతులకు సంతాన సమస్య తొలగిపోతుందని విశ్వసిస్తారు.